ओम आनंद राजाय नमः। ओम प्रकाश राजाय नमः। ओम रघुवर्णाय नमः। ओम धूल स्वर्णखावाय नमः। सर्वं शांति मुहूर्तं स्वाहा। फोन కొట్టి అడుగు శాంతి ముహూర్తం అయిపోయి ఉంటుంది. చెప్పండి, మ్యాటర్ పూర్తయిందా? ఎక్కడ అయింది? ఆ ముళ్ళు పడుకున్నది పడుకున్నట్టే ఉంది, అస్సలు లగట్లేదు. ఏయ్, ఏంటి ఆటలాడుతున్నారా? అర్ధరాత్రిలో 108 కన్నెపిల్లలు కావాలన్నావు, నాలుగు పణంగా పెట్టి దించాను, ఏమి జరగలేదంటున్నాడు. స్వామికి మేము చూడ పొడిచి పారి తప్పుతా. నా మీద ఎందుకంటే ఎగిరిపడుతున్నారు? మీ సైడ్ కూడా తప్పు ఉండొచ్చు. కన్నెపిల్లలను కౌంట్ చేయి. 1 2 3 4. స్వామి, 78 మంది ఉన్నారు చూసారా? 108 అడిగితే 78 తీసుకొచ్చారు. ఈ పూజ ఎలా ఫలిస్తుంది? 78 ఏంట్రా ఇది? ఏమయ్యా, అది మా మామే చేసిన పనయ్యా. మామ పైన కొట్టొద్దండయ్యా. స్వామి, ఫీజు తీసుకున్నారు కదా, మీరు బయలుదేరండి. ఏయ్, 34 లక్షలు ఖర్చు పెట్టాను, ఎవరిని వదలను, ఎవడు ఇక్కడి నుంచి వెళ్ళలేరు. ఏంటి స్వామి చాలా కోపిష్టిలా ఉన్నాడు, ఒకరు కూడా తప్పించుకోలేరంటున్నాడు. మై స్వామి, కోయిల్ స్వామి, రెండు గడపలో నేనే వచ్చాను, నన్ను ఎక్కడ పెట్టలేకపోయాడు. ఒక్కడు తప్పించుకోలేడు, అందరూ తప్పించుకుంటారు. మహిళా మండలి కల్పన, నేను ఎంతమందిని తెమ్మంటే ఎంతమందిని తెచ్చావు? అది కాదు అయ్య గారు, మీరు ఎప్పుడు ఫంక్షన్ కి 1000 మందిని తీసుకురమ్మంటారు, నేను 700 మందిని తీసుకొస్తాను. 300 మంది కమిషన్ నాకు వస్తుంది, ఒక్కొక్కడికి 1000 చప్పున 30,000 వస్తుంది అనుకున్నాను. మనిషికి 1000 రూపాయల, వీళ్ళు 2000 కదా నా దగ్గర చెప్పింది. అదే వదిలే గురువా, కన్నెపిల్లలు కావాలని అడిగావుగా, అటు చూడు 7 మెళ్ళలో తాళ్ళు ఉన్నాయి. దీనంతటికి కారణం మా మావే. ఎరగది ఇక్కడ రానా? ఏంటది? అదేం లేదు అయ్య గారు, వాళ్ళందరికీ పెళ్లి అయింది, కానీ వాళ్ళు కన్నెలు. పెళ్లి అయిపోయింది, అయినా కన్నెలా? ఇప్పుడు నాకు పెళ్లి కాలేదు, నేను కన్నెనా? దాన్ని నమ్మినట్టు దీన్ని నమ్మండి. పీటర్ పాల్, ఓకే జాగ్రత్త. అయ్యో అమ్మా, ఏమైంది? నడుము నొప్పిగా ఉంది. అయ్యో, కొంచెం జాగ్రత్త. ఇక్కడే కూర్చున్నాను, ఒక్క నిమిషం వచ్చేస్తాను. అత్తయ్య చెప్పబట్టే కదా ఇదంతా చేశాను, లేకపోతే వచ్చి రాగానే నిద్రపోయేదాన్ని కదా. మీ అత్తయ్య ఏమంది? ఏంటి అది? మా కుటుంబ సమస్య, దాని గురించి మీకెందుకు? ఏ లూజు, దీని తర్వాత నీ కుటుంబం వేరు నా కుటుంబం వేరా? చెప్పు. మా వంశంలో మొదటి రోజు రాత్రి శోభనం జరగకపోతే పిల్లలు పుట్టకుండా పోతారంట. ఇప్పటిదాకా ముగ్గురికి ఇలా జరిగింది. మొదటి రోజు రాత్రి ఎవరెవరికైతే శోభనం జరిగిందో వాళ్ళందరికీ కరెక్ట్ గా పిల్లలు పుట్టేశారు. ఎవరికైతే శోభనం జరగలేదు వాళ్ళకి పిల్లలు పుట్టలేదంట. మన కుటుంబంలో ఇంకొకరికి ఇలా జరగకూడదు, కాబట్టి నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఈరోజు శోభనం జరిగే తీరాలని మా అత్తయ్య చెప్పింది, అందుకే నేను ఇలా చేశాను. ప్రాణాలతో ఉన్న వారి ఫోటోని ఎవరు పూజ రూమ్లో పెట్టుకోరు తాతయ్య, కానీ నేను పెట్టుకున్నాను, ఎందుకంటే నువ్వు నాకు దేవుడితో సమానం కాబట్టి. నన్ను క్షమించు తాతయ్య. ఎప్పటికీ నీ మీద ఉన్న మర్యాద తగ్గదు. అందరూ ఫస్ట్ నైట్ అప్పుడు ఎంత సంతోషంగా ఉంటారు. నీకు కావాలి, బాగా కావాలి. అయ్యో, సారీ రా. ఎక్కడికి? శోభనానికి, ముగించేద్దాం. పోవయ్యా, 7 గంటలుగా చేపలు అమ్ముకునే దాంట్లో కేకలు వేస్తూ పిలుస్తున్నాను, అప్పుడు రాకుండా. నడుం విరిగిన తర్వాత శోభనం అంట, శోభనం. అయితే మనకి పిల్లలు? నాకు ఆశగానే ఉంది, ఏం చేయమంటావు? కనాల్సినప్పుడు రావాల్సిన నడుం నొప్పి మొదలు పెట్టడానికి ముందే వచ్చిందే. నా వల్ల కాదు. నా వల్ల అవుతుంది. లేగు రా. రమ్మంటున్నాను. కామ పిశాచి. వెళ్ళవయ్యా. కామ పిశాచి. సారీ సారీ. రావే నా డబుల్ టేకర్ పెళ్ళావా నిన్ను. ఏం చేస్తున్నావు? వదలవయ్యా. ఏమైంది? ఒక నిమిషం ఉండు. నడుముకి పోయిందండి. మెల్లగా నడవండి సార్, భూకంపం వస్తుందేమోనని భయంగా ఉంది. తోపుడు బంటోడి దగ్గర అప్పు చెప్పి తినేవాడికి పని అప్పు చెప్పని చూడు, నన్ను అనాలి. మందు బిర్యానీ సరోజ ఏర్పాటు చేసినందుకు ఇదేట్రా శిక్ష? రేయ్ 2 లక్షలు ఇచ్చినప్పుడు తీసుకుని వెళ్ళుంటే బాగుండేది. 6 కోట్లు కావాలని పట్టుపట్టావుగా. ఇలా చూడు, నీకు 1.5 లక్ష పోయింది, వాడికి 34 లక్షలు పోయాయి. మనల్ని పచ్చడి చేసేదాకా వదిలిపెట్టాడు. వడ్డీ వసూలు చేసే వాళ్ళకి ఇదే గతి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉన్నావు కదా. వడ్డీకి ఇవ్వడం వల్లే నాకు ఈ పరిస్థితి. మరి నీకేంట్రా? నీ దగ్గర డబ్బులు తీసుకున్నా కదా, అదే దోషం. నా దగ్గర ఏంట్రా అక్కడ గుసగుసలు? ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుందని. ఏ బాబులు, మేసేగాడిదిని కూసేగాడిది చెడగొట్టినట్లు ఊరికే ఉన్నవాడిని నన్ను గెలికి వదిలేశారు అంతే. తోటకూర వెంకటరావు ఇచ్చిన 34 లక్షలు. ఓ ఏయ్, నేను ఓట్లు వేస్తే గెలిచినోడిని కాదు, కిడ్నీలు లేపేసి రాజకీయంలోకి వచ్చా. ఇప్పుడే 5 అయింది టైము. ఇంకా 1 గంటలో శోభనం జరగలేదో ఎంకమ్మ మీ అందరి కిడ్నీలు కరెన్సీ చేసుకుని వెళ్ళిపోతా. ఏయ్ వెళ్ళి వాళ్ళ కిడ్నీలు సీజ్ చేయండి రా. తమ్ముడు నీ పేరేమిటి? పంచలింగం. నీ పేరేంటి? లింగస్వామి. మన సాక్షి లేకుండా ముందుకొచ్చి నుంచున్నావేంటయ్యా? నీకంతా కిడ్నీలు ఉన్నాయంటే ఎవరన్నా నమ్ముతాడా? అయితే నేను వెళ్ళిపోవచ్చా? ఆగవయ్యా, కిడ్నీ లేకపోతే ఏంటి, హార్ట్ ఉంది కదా, లంగ్స్ లివరు చాలా ఉన్నాయి కదా, అన్ని పనికొస్తాయే. ఆగు మామ, మందేసి ఇంట్లో సైలెంట్ గా పడుకుని ఉండేవాళ్ళరా. ఫోన్ చేసి 6 కోట్లు అది ఇది అని రెచ్చగొట్టి నోరుందని తెగవాగాడు. కిడ్నీలతో వదిలిండేవాడు ఇప్పుడు టోటల్ బాడీ క్యాల్కులేట్ చేస్తున్నాడు. మచ్చా, ఇప్పుడు కూడా నాకు నమ్మకం ఉంది. ఆ కోట్లు నావే, ఆ ఇల్లు కూడా నాదే. ఏంట్రా నువ్వు? కొట్టుకుంటుంది కొట్టుకుంటుంది కొట్టుకుంటుంది. నా గుండు కూడా కొట్టుకుంటుంది. ఇది వెంటనే మా ఆయనకి చెప్పాలి చెప్పాలి. రేయ్ మొగుడా మొగుడా నా మొగుడు ఎక్కడ? మొగుడా! అయ్యో అమ్మా, నా పొగుడు ఫోను. అయ్యో అనవట్లేదే. అవునైపో బంగారం, అవునైపో. ఏయ్ అవునై చావు. ఏంట్రా స్టిక్ ఫైల్ లోంచి ఫైల్ రిమూవ్ చేసిన స్టిక్ లాగా ఆడుతున్నావు? రేయ్ నేను చాలా తిక్కరేగా ఉన్నా. రేయ్ వెళ్ళి ఆ క్యాండిల్ క్రష్ చేయండిరా. పొడి చేసి నోట్లో వేసుకుంటా. ఫోను వైబ్రేట్. దాన్ని స్పీకర్ లో వేయమనండి. వేసాను. ఏంటే ముళ్ళు లేచిందంటే ఏంటయ్యా? సక్సెస్ కొట్టరా. త్వరగా రండి త్వరగా రండి. తాతయ్య నన్ను క్షమించండి, నేను అదే తప్పు చేశాను తాతయ్య. నేను మీకు ఇచ్చిన మాటను తప్పని తాతయ్య. ఉదయం వరకు నేను కంట్రోల్లోనే ఉన్నాను తాతయ్య, కానీ వేరే ఒక కారణం వల్ల మీకు ఇచ్చిన మాట మీరాల్సి వచ్చింది తాతయ్య. నా భార్య కుటుంబంలో ఏదో శాపం ఉందంట. మొదటి రాత్రి శోభనం జరగకపోతే పిల్లలు పుట్టరంట. ఈ విషయం నాకు తను ఉదయం 5ింటికే చెప్పింది. అప్పటిదాకా మీకు ఇచ్చిన మాట నేను కాపాడుతూనే వచ్చాను తాతయ్య. 300 కోట్ల ఆస్తి అనేది నేను ఎప్పుడైనా సంపాదించుకోగలను, కానీ పిల్లలు లేకుండా ఆ ఆస్తి ఉంచుకొని నేనేం చేసుకుంటాను తాతయ్య? ఆస్తి పోయినా నాకు దిగులే తాతయ్య. మీకిచ్చిన మాట తప్పాను, అందువల్ల నాకు ఆస్తి వద్దు. మీ కోరిక ప్రకారం ఆ ఆస్తిని ఏం చేసుకుంటారో చేసుకోండి. ఆశ్రమం పేరు మీద ఓ డాక్యుమెంట్ రెడీ చేశారే, దాన్ని ఇవ్వండి. వీడి పేరును కూడా ఓ డాక్యుమెంట్ రెడీ చేశారే, దాన్ని ఇవ్వండి. పత్రాలు చెబుతున్నాడు. ఇంత పెద్ద లేదు, తప్పు చేసిన తర్వాత చించకుండా ఎలా ఉంటారు? మనకు కావాల్సింది జరుగుతుందిగా, అలా చూడు. అయితే సరే, ఇదిగో చింపింది ఆశ్రమం పేరున రెడీ చేసిన డాక్యుమెంట్. ఇది నీ పేరున రెడీ అయిన డాక్యుమెంట్. తాతయ్య రై, నా మాట నువ్వు జవదాటావు అనే బాధ నాకు ఉండి తీరుతుంది, కానీ కోట్ల రూపాయల ఆస్తి కంటే వంశవృద్ధే ముఖ్యమనుకున్నావు చూడు, అది నాకు బాగా నచ్చింది. అంతేకాకుండా ఈ విషయాన్ని దాచిపెట్టకుండా ఫ్రాంక్గా నా దగ్గరకు వచ్చి చెప్పావు చూడు, ఆ హానెస్టీ ఇంకా నాకు బాగా నచ్చింది. అందుకు బహుమతే ఇది, తీసుకో. వాడికి టోపీ పెట్టండి రా, నేను పంపిస్తే నాకు టోపీ పెడతారా మీరు? తాతయ్య, నా మీద నీకేం కోపం లేదుగా? లేదురా, నువ్వు నీ భార్య పిల్ల పాపల్ని కని నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాను. వెళ్ళవయ్యా. అయ్యగారు ఏంటయ్యా ఒకే గుంపుగా వచ్చారు మీ వాళ్ళ? అవునయ్యా, నిన్న పెళ్లికి రాకుండా ఈ రోజు వచ్చారు. సరే సరే, ఏదైనా మిగిలిందుంటే పెట్టి పంపించండి, జాలేస్తోంది. $34 లక్షలు ఖర్చు పెట్టాను రా, నన్ను చూసేనా కప్పు మార్చకూడదా? అయ్యో, కప్పు కొంచెం పెద్దది ఇచ్చి ఉండొచ్చు కదా, దాంట్లో కూడా కోపం తెప్పించారు వీళ్ళు. ఇప్పుడు ఏం చేద్దాం దాసు, దొరికావో పచ్చడైపోతావు. రండ్రా చెత్త నా కొడకల్లారా, ఎన్నోసార్లు డేనైట్ మ్యాచ్ని నిద్రపోకుండా చూశాను రా. ఆ కాలంలో ఎలక్షన్ రిజల్ట్ అంతా నైట్ అంతా చెప్పేది విన్నాను రా. అంతెందుకు, నాకు కూడా ఫస్ట్ నైట్ జరిగింది కదా, అప్పుడు నిద్రపోయాను రా. వదిలేం చేసి ఉంటుందనే కదా ఆలోచిస్తున్నారు, దాని గురించి వదిలేండి. ఎవడికో జరుగుతున్న ఫస్ట్ నైట్కి రాత్రి మొత్తం నాకు నిద్ర లేకుండా చేశారు కదా, ఇది సూపర్రా, సూపరో సూపర్. వాడికి ఫస్ట్ నైట్, నాకు వరస్ట్ నైట్. పెట్టిన 34 లక్షలు పోయినాయి. వెళ్ళి పిల్లల్ని చదివించడం చూసుకోండి రా. అయితే డబ్బు పోయిందా? నాకు అది అలవాటు అయిపోయిందిలే. మీరెక్కడికి రా వస్తున్నారు? అదేంటి నా చెవులో? సార్ ఇయర్ ఫోన్ సార్. నేనేమన్నా ఐఎస్టీ బోనన్నా చెప్పాను సార్? ఎఫ్ఎం సార్, నైట్ అంతా నిద్ర రాకుండా ఉండడానికి ఇళయరాజా సాంగ్స్ వింటుంటాను సార్. ఓ, వచ్చే నెల జీతం కూడా ఇళయరాజా గారి దగ్గర తీసుకోండి. షబా, ఒక రాత్రిలో అయ్యే కదని సినిమా తీయమన్నాడు. ఇప్పుడు చూడండి, సిగ్గే లేకుండా ఏ ఫిలిం బై శ్రీజరణ వస్తుంది.